జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఉన్నారు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి శ్రీమన్నారాయణుని యొక్క అవతార విశేషములను తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ నారద, పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా అవతరించాడు. దేవతలంతా ప్రార్థన చేస్తే వారిని అనుగ్రహించటం కోసం భగవానుడు తన అంశలతో ముగ్గురు సోదరులుగా, తానే రాముడిగా ఇక్ష్వాకు వంశ అవతీర్య గురోర్నిదేశే ఇక్ష్వాకు వంశములో అవతరించాడు. ఆ పరమాత్మ చిత్రముగ భరత లక్ష్మణ శత్రుఘ్నలకర్ధిన్ అగ్రజన్ముండగుచున్ ధాత్రిన్ రాముడు వెలసె పవిత్రుడు దుష్కృతలతాళ విత్రుండగుచున్. ఆ పరమాత్మే శ్రీరాముడిగా భరత లక్ష్మణ శత్రుఘ్నులతో సహా అవతరించి తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞను పరిపాలించాడు. ఓ నారద, సీతాలక్ష్మణులతో రామచంద్రుడు వనం ఆవివేశ అరణ్యవాసము చేశాడు. దశకంఠుడైనటువంటి రావణాసురుడు రామునితో విరోధం పెట్టుకొని నాశనమయ్యాడు. శ్రీరామునికి సముద్రము కూడా మార్గాన్నిచ్చింది నారద. నరద, రాముడు తన తీక్ష్ణమైనటువంటి ఎర్రని కండ్లతో చూసేసరికి తాతప్యమాన మకర ఉరగ నక్ర చక్రహ సముద్రంలో ఉన్నటువంటి చేపలు పాములు అన్ని మొసళ్ళు ఒక్కసారిగా రామచంద్రుడి తీక్ష్ణమైనటువంటి చూపులకు తపించిపోయి సముద్రుడు కూడా గజ గజ వణికిపోయి శ్రీరామచంద్రుడికి దారిచ్చాడు. ఓ నారద, ఒకప్పుడు ఇంద్రుడు రావణుడు ఇద్దరు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడి వాహనమైనటువంటి ఐరావతం యొక్క దంతములు రావణుని వక్షస్థలాన్ని ఢీకొని ఆ దంతాలు మృక్కలై చెల్లా చెదరై సకల దిక్కుల్లో పడి అన్ని దిక్కుల్లో ప్రకాశిస్తూ ఉంటే అప్పుడు రావణుడు తన పరాక్రమానికి తానే గర్వించి ఇక తానే సర్వదిక్కులకు విజేత అని ప్రకటించుకున్నాడు. అంతటితో ఆగకుండా శ్రీరామచంద్రుడి భార్య సీతను అపహరించాడు రావణాసురుడు. ఓ నారద, ఇక అప్పుడు శ్రీరామచంద్రుడు విస్ఫూర్జితై ధనుష్టంకారముతో యుద్ధములో ఆ రావణాసురుడి ప్రాణాలను తన బాణములతో హరించాడు శ్రీరామచంద్రుడు. అంత మహాబల పరాక్రమశాలి శ్రీరామచంద్రుడు. ఓ నారద, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శ్రీరాముడిగా లోకములో అవతరించి ధర్మస్థాపన చేశాడు అంటూ చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి రామావతారాన్ని ప్రశంసిస్తూ వైభవాన్ని విశేషాన్ని చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో
65 నుండి 70 శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం, 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో 1 రామాయణ శ్లోకం, 1 గీతా శ్లోకం, 1 విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 శ్రీమద్భగవద్గీతా పారాయణ, 24 శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.